అందరికి జై గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషన్ దగ్గర అవుతున్నాము. సో మీ ముందరికి ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక ప్రదీప్ బ్రదర్. సో తను ఉండేదైతే ఖమ్మం, జాబ్ చేసేది చెన్నైలో. సో తనకు తను అయితే మనకు గిఫ్ట్ పంపించింది అనమాట. సో తనకి ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా ఇష్టం. సో మనం ఏంటంటే అప్డేట్ అనేది ప్రతిరోజు ఇస్తూనే ఉంటాం. సో ప్రతిరోజు మన వీడియోలు చూస్తుంటాడు. సో మైక్లో అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందని తన తరఫున అయితే మనకు మ్యానో VM820 సిరీస్ని అయితే మనకు గిఫ్ట్గా అయితే ఇచ్చిండు. సో తన తను ఇంకో విషయం కూడా చెప్పిండు. ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే ఈ మైక్లో మన రాజ్ కుమార్ అన్నదే తీసుకోమన్నాడు. అండ్ ఇప్పుడు మనం ఈ మైక్లో ఓపెనింగ్ కూడా మన రాజ్ కుమార్ అన్నతోనే చేపిద్దాం. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో చూడండి బాక్స్. సో ఇదైతే మనకు వారంటీ కార్డులాగా అయితే వస్తుంది. మైక్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి అనుకుంటా. సో ఇదైతే మనకి ఫోన్కి పెట్టడానికి, అండ్ ఇది ఒకటి అయితే కెమెరాకి పెట్టడానికి, అండ్ ఎక్స్టర్నల్ ఒక మైక్ కూడా ఇచ్చారు మనకైతే. సో ఇవైతే మనకు స్పెషల్ మైక్స్ ఉంటాయి కదా, ఇవి ఏమంటారు పఫ్లు అంటే. సో స్పెషల్లో మనకు ఒకటి బ్యాగ్ కూడా ఇచ్చారు మైక్స్ పెట్టడానికి. సో మెయిన్ అయితే మైక్స్ రాలే. సో ఒక మైక్, ఒక రిసీవర్. అట్లా చూపించేసా. సో ఒక మైక్, ఒక రిసీవర్ అయితే వచ్చేసింది మనకి. సో ఈ రెండు కేబుల్ కూడా. సో అన్న కూడా తెలుసు, మన సబ్స్క్రైబర్ కామెంట్లు పెడుతూనే ఉంటాడు. సో అన్న ప్రదీప్ ఖమ్మంలో ఉంటాడు. సో చెన్నైలో జాబ్ చేస్తాడు. సో ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా ఇష్టం అన్న. సో యూత్ని ఎంకరేజ్మెంట్ చేయాలనేసి అయితే మైక్, అంటే ఖైరతాబాద్ గణేష్ గురించి అప్డేట్స్ తెలియాలి, మంచి వాయిస్ ఇన్ఫేల్ అనేది గిఫ్ట్గా ఇచ్చింది అన్న మనకైతే. సో ఖైరతాబాద్ ప్రదీప్ గారు వినయ్ కన్నా చాలా కష్టపడుతుంది. ఈయనతో పాటు చాలా యూట్యూబర్స్ ఈ వినాయకుని, ఖైరతాబాద్ వినాయకుని ప్రపంచాన్ని మొత్తం చూపిస్తూ ఉన్నారు. డైలీ ఏ వర్క్స్ అవుతున్నాయి అనేది చూపిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మాకు ఈ స్ట్రెస్ వల్ల కొంతమందికి ఇంతకుముందు ఒక వీడియో తీస్తున్న ఆ బాబు కూడా అడిగితే నేను మూడ్లో లేను, బాగా స్ట్రెస్లో ఉన్నాను చెప్పాను. కాకపోతే వినయ్ గారిని వచ్చి ఇది ఒక అదే సబ్స్క్రైబరు గణే వినాయకుడు అంటే ఇష్టము ఆయనకు, ఆయన పంపించాడు అది అని అన్నారు. చూడండి ఇది ఒక పవర్ అండి, ఒక పవర్. ఎవరు చేసింది కాదు, శంకరయ్య గారు, స్వర్గీయ శంకరయ్య గారు, స్వాతంత్ర సమరయోధులుండే ఆయన 1954లో ఖైరతాబాద్ ఉన్న పెద్దలు అందరు కలిసి ఒక్క అడుగుతో పెట్టారు. ఆ టైంలో ఒక్క అడుగు పెట్టడం అనేది చాలా కష్టం అనమాట. ఇట్లా ట్రెండ్ అనేది కూడా లేకుండే హైదరాబాద్లో మూడు ప్లేసెస్లో పెట్టారు. ఒకటి సికింద్రాబాద్ టెంపుల్, ఒకటి వినాయకుని ఖైరతాబాద్ వినాయకుడు, ఇంకో ప్లేస్లో ఏదో పెట్టారు. దాని తర్వాత ఆయన 1994లో మేబీ 1991లో ఆయన చనిపోయారు. దాని తర్వాత మరి మా నాన్నగారు సుదర్శన్ గారు చైర్మన్ అయ్యారు. ఆయన మా పెద్దయన గారు ఉన్న తర్వాత కూడా ఆయన్నే మొత్తం చూసేవారు. ఆయనతో పాటు సందీప్ రాజ్ గారు మామయ్య అయితే ఆయన చూసేవారు. అందరూ కోఆర్డినేటర్తో వినాయకుడు ఇన్ని సంవత్సరాల నుంచి నిరాటంగా నడుస్తుంది. మరి గత సంవత్సరం చూసినట్టయితే వినాయకుని పనులు అన్నీ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత నవరాత్రుల్లో మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు. ఆ సంవత్సరం తర్వాత లాస్ట్ ఇయర్ తర్వాత ఈ సంవత్సరం వచ్చి 69వ సంవత్సరము వినాయకుడిని ఈ జరపడము. ఆయన లేని ఆబ్సెన్స్లో ఫస్ట్ టైం అనుకోండి, మరి పెద్ద టాస్కే ఈ సంవత్సరము. ఆల్రెడీ ఆ టాస్క్ అనేది రన్ అవుతూనే ఉన్నది, పెద్ద టాస్క్. అండ్ ఖచ్చితంగా ఏంటంటే అది ఒక పవరు. వీడు ఏది మొక్కుంటే అది జరుగుతుంది. మంచి చేసే వాళ్ళు మంచి జరుగుతుంది, చెడు చేసే వాళ్ళకి చెడు కూడా జరుగుతుంది. ఒక పవర్ అండి. కాబట్టి 69 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద వినాయకుడు 130 కోట్ల జనాభాలో ఈ ఖైరతాబాద్కి వచ్చింది. ఎందుకంటే మేము సాధారణమైన కుటుంబం మాది. మేము పెద్ద, నాకు జనరల్ స్టోర్ ఉంది, కాకపోతే సమాజ సేవ అంటే ఇష్టం కాబట్టి చేస్తూ ఉన్నాము. 130 కోట్ల భారతదేశం మొత్తంలో ఇంత పెద్ద వినాయకుడు అనేది అసాధ్యం. సాధ్యం చేస్తారు. ఇక్కడ మీరు గాజుబాగా చూసినట్టయితే అక్కడ డిప్యూటీ సీఎం వారి అల్లుడు ఇటవన్నీ చేస్తూ ఉన్నారు. గాజుబాగాలో 100 అడుగుల పైన మట్టి విగ్రహం చేస్తూ ఉన్నారు. కాకపోతే అక్కడికి ఖైరతాబాద్ వినాయకుని డిఫరెన్స్ ఏంటంటే ఆట వినాయకుని చేసి అక్కడనే కరిగిస్తారు. మన దగ్గర ఏంటంటే ఇక్కడిని చేసి దీన్ని ప్రొసీషన్గా తీసుకొని హుస్సేన్ సాగర్లో వేస్తామన్నమాట. దాదాపు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఇంటి నుంచి ఊరేగింపుతో తీసుకొని పోయి హుస్సేన్ సాగర్లో మనం నిమజ్జనం చేస్తామన్నమాట. చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. అందరికీ ఏంటంటే ఒక వినాయక చవితి అంటే అందరు 11 రోజులు మొక్కాలంటే దానికి 100 రోజుల మా శ్రమ
ఉంటుంది అనమాట. చాలా కష్టపడవలసి వస్తుంది, ఎందుకంటే ఉదయం మీరు వాళ్ళ పని వాళ్ళు వచ్చినప్పటి నుంచి తీసుకొని రాత్రి 12 గంటల వరకు మేము డైలీ మా ఉండి ఇక్కడ ప్రతి ఒక్క వర్క్ చూస్తాం. మేము సందీప్ అన్న గారు, సందీప్ అన్న గారు అయితే ఆయన ఏ టు దట్ ఆయన ఆల్మోస్ట్ ఆయన జీవితంలో కూడా మా నాన్నగారితో 50 సంవత్సరాల జర్నీ మా నాన్నగారిది, సందీప్ అన్న గారిది. దాని తర్వాత నేను ఇక మా టీం ఉన్నారు కొంతమంది అందరం కలిసి, కానీ 3 నెలలు మాత్రం రాత్రి పగలు అనకుండా ఇక్కడ మేము ఉండి ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వర్కర్స్కి ఏంటంటే ప్రతి వర్కర్కి మేము కాంట్రాక్ట్ అనేది ఏమి ఇవ్వమన్నమాట. డైలీ వేజెస్ కింద మేము వీళ్ళకి పే చేస్తామని, వీక్లీ 15 రోజులకి అట్లా పే చేస్తాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కాంట్రాక్ట్కి ఇచ్చేసేసి ఒక జాల కూర్చుని వాళ్ళు చేసుకుంటారని కాదు, ప్రతి ఒక్క పని మేము మా పర్యవేక్షణలో మేము చేస్తామన్నమాట. వినాయకుని అందరు వినాయకుని ఏంటంటే ఏ ఇచ్చేసేసాం వాళ్ళు చేసుకుంటారు అనేది మేము చూడమన్నమాట. ప్రతి ఒక్కటి మాకు నచ్చి అది నచ్చే విధంగా మేము తయారు చేస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే మళ్ళీ శిల్పి రాజేందర్ గారు కూడా అంతకుముందు రంగారావు గారు ఉండే, దాని తదుపరి రంగారావు గారి అసిస్టెంట్గా చేస్తుండే, దాని తర్వాత రాజేందర్ గారు, ఆయన్నే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన 140 ఇయర్స్ పైన ఈ వినాయకుడు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఆయన చిన్న వయసులో ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడనే సెటిల్ అయిపోయారు, ఇక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు రాజేందర్ గారు. ఆల్మోస్ట్ ఆయన కూడా 67 ఇయర్స్ ఉన్నాయి రాజేందర్ గారు, శిల్పి గారు. సో అట్లా ఈ 69 సంవత్సరాలు ఈ సంవత్సరం కలుపుకొని 69 సంవత్సరాలలో 69 రకాలుగా డిజైన్ చేశామన్నమాట. ఈ సంవత్సరం కూడా డిజైన్ అయ్యింది, తొందరగానే అది కూడా రిలీజ్ చేస్తామన్నమాట. కానీ ఇది ఒక పవర్ అండి, మేమెంత అనుకున్నా కానీ 100,000 మంది వస్తున్నారు చూస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు వినాయక చవితి ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరి దృష్టి కడతాది, ఖచ్చితంగా కడతాది. వినాయకుడు ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తారు అనేది ప్రతి ఒక్కరి దృష్టి ఖచ్చితంగా కడతాది మీద ఉంటుంది. దాని తగ్గట్టు ఆ టెన్షన్స్ కూడా మాకు అదే విధంగా ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ జరగకుండా చూస్తాం కాబట్టి కొన్ని సందర్భాల్లో యూట్యూబర్స్ కూడా మేము సమాధానం చెప్పామన్నమాట. దాంతోపాటు మీరు టీవీ ఛానల్ వాళ్ళు చూసినట్టయితే ప్రతి ఒక్క టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఉంటారు. ముఖ్యంగా ఈ మీడియాతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, ఆయన కూడా, దాంతోపాటు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, ఇట్లా బస్తీ పెద్దలు అందరు కూడా కోఆర్డినేటర్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉడత భక్తి లాగా చాలామంది పిల్లలు ఉంటారు ఇక్కడ, వాళ్ళు కూడా చాలా శ్రమ పడతారు. వాళ్ళు కనిపించారు అనమాట, ఎందుకంటే ఉడత అంత పెద్ద అది రామసేతు కట్టడంలో ఉడత ఏ విధంగా సహాయపడుతుంది, అందరినీ సహాయపడుతుంది. మేము గట్టి కూడా బెదిరిస్తాం పిల్లలందరినీ, అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇట్లా బెదిరియాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఉంటుంది ఇక్కడ. ఈ 3 నెలల 10 రోజుల సమయము, ఇంకా దాదాపు 80 రోజుల లోపల ఉన్నది సమయం ఇప్పుడు మాకు. మరి బాగా టెన్షన్ కూడా ఉన్నది, వర్క్ ప్రెషర్ కూడా ఉన్నది, ఎందుకంటే కర్తవ్య వినాయకుని, వినాయకునితో పాటు సైడ్లో 2 విగ్రహాలు పెడతాం. అయితే మేమేంటంటే ప్రపంచానికి ఈ భగవంతుని రూపాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టైప్లో చూపిస్తూ ఉన్నామంటారు. దీనిలో ఎంతోమంది ఇప్పుడు పండితుడు విఠల్ శర్మ గారని, శిల్పి రాజేందర్ గారు తీసుకొస్తారు, వారితో పాటు గణేషుని డిజైన్ వచ్చి శరత్ నల్లనాగులు అని శ్రాబే గ్రాఫిక్స్లో జాబ్ చేస్తారు ఆయన. దాంతోపాటు పూజారులు, రంగనాథాచార్యులు, మహాదేవ శర్మ గారు, అంతకుముందు సీతయ్య పంతులు గారు ఉంటుండే, ఇట్లా చాలామంది మిళితమై ఉన్నారు ఈ కార్యక్రమంలో. చాలామంది సేవలు చేసుకుంటూ మరి దాదాపు 69 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. కానీ ఈ సంవత్సరమే మా నాన్నగారి యాబ్సెన్స్లో ఆయన లేని దాంట్లో ఫస్ట్ టైం మేము మొదటిసారిగా చేయడం జరుగుతుందన్నమాట. చాలా పెద్ద టాస్క్ ఉన్నది నాకైతే ఈ సంవత్సరము. చూద్దాం వినాయకుడు ఏ విధంగా చూపిస్తాడు, ఏ విధంగా సక్సెస్ చేస్తాము. ఎందుకంటే ప్రతి పని ఆన్ టైంలో చేయాలన్నమాట. మా నాన్నగారు ఉంటే ప్రతి పని 3 నెలల ముందు, ఇప్పుడు నేను చెప్పాను కదా కాంట్రాక్ట్ వేసి 10 రోజులు చేయడం అన్నట్టు కాదు, 3 నెలల ముందు మేము వినాయకుడు సుందరంగా కావాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఏముంటుందో, ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఈ మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ సంవత్సరము ఖచ్చితంగా చాలా బాగా చేస్తాము, అందంగా చేస్తాము. నెక్స్ట్ ఇయర్లో తర్వాత 70వ సంవత్సరం ఉంటుంది, ఆ సంవత్సరం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మేము చెప్తాము. ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా మంచి చేస్తాము. ఇంతకుముందు మా నాన్నగారు ఉన్న టైంలో ఏ విధంగా అయితే చేశామో దానికంటే మంచిగా ఆయన పేరు పడిపోకుండా మ్యాక్సిమం రెడీ చేస్తాము. ఎందుకంటే మా నాన్నగారు వినాయకుని చేసే దానిలో అందరం కూడా వినాయకుని చేయడం కాదు, దాని ఇంకా చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. ఆయన లేని టైంలో ఆ టెన్షన్ భరించడం అనేది చాలా నాకు వీలు పడతలేదన్నమాట. చూద్దాం ఈ సంవత్సరం అయితే అన్ని రకాలుగా అయితే మేము చేస్తాము. చెప్పాను మొన్నే వినయ్ గారికి ఒక ఆయన చెప్పాను, ఇంకో ఆయన చెప్పాను, ఈ సంవత్సరం చాలా బాగా అయితే మళ్ళీ 15 రోజులలో మేము యాక్చువల్ నెక్స్ట్ వీక్ లోపల అనుకున్నాము, ఒక 10-15 డేస్ లోపల ఈ గణేషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి ప్రపంచాన్ని చూస్తాము. మంచిగా ప్రజలు మెచ్చుకునే విధంగా అందంగా సుందరంగా ప్రతిష్ట ఆచారం ప్రకారం పూజ చేసి భగవంతుని ప్రతిష్టాపన చేసి 11వ రోజు నిమజ్జనం చేస్తాము. ఓకే అన్న, ఓకే. సో చూశారు కదా
ఎట్లా అంటే మార్నింగ్ అన్న అయితే మార్నింగ్ 4:00 నుంచి అయితే నైట్ 1-2 వరకు అయితే ఇక్కడ వర్కులు అన్ని గమనిస్తూనే ఉంటాడు. అసలు ఎప్పుడు పండుకుంటాడో ఎప్పుడు రెస్ట్ తీసుకున్నాడో అయితే మనకు అస్సలు తెలియదు. సో ఇప్పుడు మన మాటలలో చెప్పిండు అసలు అంటే వాళ్ళకు ఆ ప్రెజర్ వల్ల ఆ టెన్షన్స్ వల్ల అసలు మాట్లాడడానికి అసలు ఓపిక కూడా ఉండదు. అంత ఓపికతో కూడా మనకు మన సబ్స్క్రైబర్స్ ఈ గిఫ్ట్ పంపించడం వల్ల సో ఓపిక తెచ్చుకొని మరి కూడా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా పిల్లలు కానీ అండ్ భక్తులు కానీ అండ్ యూట్యూబర్స్ కానీ అంటే ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు, ఎంతో మంది టీవీ ఛానల్స్ ఉన్నారు. సో వాళ్ళకు కొంచెం అలసిపోయి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితులు ఉంటే ఏమనుకోకండి.